గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క గర్భంలో డ్రైనేజ్ ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్లే ముందు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని అన్ని సోషల్ మీడియాస్లో సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా ఇది వచ్చేసి ఇంటి యొక్క హాల్ అన్నమాట. ఈ హాల్లో ఈ విధంగా డ్రైనేజ్ వెళ్ళడం జరిగింది. ఈ రూమ్ వచ్చేసి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఈ బాత్రూమ్కి డ్రైనేజ్ అంతా కూడా హాల్ సెంటర్లోంచి ఈ విధంగా అటు ఇటు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ షింక్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది, హ్యాండ్ వాష్కి సంబంధించి షింక్. అది వచ్చేసి ఈ పైప్ లైను, తర్వాత టాయిలెట్కి సంబంధించినటువంటి పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైను ఈ విధంగా హాల్ సెంటర్లోంచి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో, ఇప్పుడు బాగానే ఉంటుంది, కన్స్ట్రక్షన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది, వాస్తు ప్రకారం కట్టామని అనుకుంటాము, కానీ ఫ్యూచర్లో దీని నుంచి మనకు తెలియకుండానే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు ఏ సిద్ధాంత గారిని పిలిపించుకున్నప్పటికీ కూడా ఇల్లు ఫిజికల్గా వాస్తు ప్రకారంగా ఉన్నప్పటికీ అర్థం కానటువంటి సిచ్యువేషన్ అన్నమాట. వచ్చి ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఒక లోపం చెప్పేసి దీనివల్లే అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇలాగ సెంటర్లో డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగ వెళ్తుంది, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే తర్వాత మనకి ఇది ఫిజికల్గా కనిపించదు, ఫ్లోరింగ్లో కలిసిపోతుంది కాబట్టి. కాబట్టి ఏంటంటే గర్భంలో ఎప్పుడైతే ఈ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ వస్తుందో తద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. తర్వాత కొత్తగా మ్యారేజెస్ అయినటువంటి వాళ్ళకైతే చైల్డ్ బర్త్లో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టడానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పుట్టినప్పటికీ కూడా వాళ్ళ ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లం, ఆరోగ్యరీత్యా ఎక్కువగా ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా సరే డ్రైనేజ్ అనేది ఇంటి బయట నుంచి వెళ్ళిపోవాలి. క్యారిడార్స్లోంచి మనకి ఇంటికి 4 సైడ్స్ క్యారిడార్ తీసుకున్నా, లేదా 2 సైడ్స్ క్యారిడార్ తీసుకున్నా, 3 సైడ్స్ క్యారిడార్ తీసుకున్నా, క్యారిడార్స్లోంచి వెళ్ళిపోవడం వల్ల అందులోనూ ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి డైరెక్షన్తో మనం దాన్ని చేసుకోవడం వల్ల చెడు ఫలితాలను పొందకుండా ఉంటాము. ఎప్పుడైతే మనకి తెలిసి తెలియక ఈ విధంగా చేసుకుంటామో, వాస్తు ప్రకారం కట్టించుకున్నాం అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మనకి ప్రాబ్లం అనేది తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. తద్వారా సరిగ్గా ప్రాబ్లం ఐడెంటిఫై కాక ఎంతమందికి సిద్ధాంతాలు చూచుకున్నప్పటికీ కూడా మంచి ఫలితం అనేది పొందలేరు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఈ విధమైనటువంటి ప్లానింగ్లో ఉంటే డ్రైనేజీకి సంబంధించి దాన్ని అవాయిడ్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.